ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అక్క, నువ్వెంకా నిద్రపోలేదా? లేదు, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఏంటి వదిన గారిది, మేమేం చిన్నపిల్లలం కాదు కదండి. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది, మీరు రెస్ట్ తీసుకోవాల్సింది. మనం మార్నింగ్ మాట్లాడుకునే వాళ్ళం కదా. తనూజ, మీ అక్కయ్య గారు మన కోసం వెయిట్ చేస్తారని కనీసం నువ్వేనా చెప్పొచ్చు కదా. మనం అక్కడి నుండి స్టార్ట్ అయ్యే ముందు ఫోన్ చూద్దాం అనుకుని మర్చిపోయాను. అక్క, ఐఎమ్ వెరీ సారీ. దీనికి సారీ ఎందుకు తనూజ, నో ప్రాబ్లం. మీరొచ్చే వరకు నాకు ఎలాగూ నిద్ర పట్టదు, అందుకే హాల్లో కూర్చున్నాను. ఇప్పుడేం లేట్ అవ్వలేదు, రోజు నా స్లీపింగ్ టైం ఇదే. ఏంటి ఇంత లేటుగా నిద్రపోతున్నారా? వద్దండి, హెల్త్కి అస్సలు మంచిది కాదు. మీరు మీ అలవాట్లని మార్చుకోవాలి, లేదంటే ఫ్యూచర్లో మీ హెల్త్ చాలా డిస్టర్బ్ అవుతుంది. పర్లేదు చందు, నాకు అలా అనే అలవాటైపోయింది. నా గురించి ఎందుకు కానీ, నందు ఇంట్లో మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? అందరూ ఎలా మాట్లాడారో చెప్పండి. చాలా బాగా చూసుకున్నారక్క, సూపర్ ఫుడ్ తో పాటు చాలా ఫన్నీగా టైం గడిచిపోయింది. మా ఇద్దరికి బట్టలు కూడా పెట్టారు. గుడ్. నందు గారు సంప్రదాయాలకి పద్ధతులకి చాలా విలువిస్తారండి. ఈ కాలంలో అలాంటి మనుషులు చాలా రేర్గా ఉంటారు. అందుకే కదా, ఒక నార్మల్ పర్సన్గా పరిచయం అయి ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్గా మారిపోయాడు. అంతా బాగానే ఉంది, కానీ ఆ ఇంట్లో అభిలాష గారు మాత్రం చాలా స్ట్రేంజ్గా అనిపించారు. అందరూ అసహించుకుంటున్నా, కేవలం సాక్షి గారు అభిమానం చూపిస్తున్నందుకు మాత్రమే ఆ ఇంట్లో ఉంటున్నారు. చూడు చందు, రెండు కుటుంబాలకి తీరని నష్టం చేసిన ఆ పాపికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకెప్పుడు దాని పేరు కానీ దాని ప్రస్తావన కానీ ఈ ఇంట్లో ఎత్తొద్దు. అక్క, అక్క, చందు, అభి గురించి నేను తర్వాత చెప్తాను కదా, నువ్వు ఇప్పుడెందుకు మాట్లాడావు? నేనేదో క్యాజువల్గా చెప్పాను. మీ అక్క ఇంత సీరియస్గా తీసుకుంటారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆవిడ చేసిన నేరాలు పాపాలు తెలిసిన ఎవరైనా ఇలాగే రియాక్ట్ అవుతారు. ఆ రోజు గుళ్ళో అభిలాష గురించి నీకు చెప్పాను కదా, నువ్వు మర్చిపోయావా? గుర్తుంది, కానీ మరీ ఇంత దారుణంగా ట్రీట్ చేస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆశ్చర్యం ఎందుకు? చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తుంది, అది దాని కర్మ. నీకింకో షాకింగ్ న్యూస్ చెప్పనా? అభికి క్యాన్సర్. తను ఎన్నో రోజులు బ్రతకదు. చచ్చే ముందు కూడా సింపతి డ్రామాలు ఆడడానికి ఆ ఇంటికి వచ్చిందని ఇప్పటికే నాకు అనుమానంగానే ఉంది. అది చేసిన పాపాలకి సాక్షి తప్ప అందరూ ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తున్నారు. సో నీకు ఇదే లాస్ట్ టైం చెప్తున్నాను, ఇంకెప్పుడు అభిలాష గురించి మన ఇంట్లో మాట్లాడద్దు. సరే తను, నువ్వు చెప్పావు కదా, అభిలాష అన్న పేరుని ఆ మనిషిని ఈ క్షణమే మర్చిపోతాను. దాట్స్ గుడ్. థ్యాంక్ యూ మై లవ్. ఊహించింది కరెక్టే, పేరు చెబితేనే పిచ్చెక్కిపోతున్నారంటే ఈ హరిప్రసాద్ కుటుంబం మీద నేను చేయబోయే యుద్ధానికి అభిలాష చాలా మంచి ఆయుధంగా మారే ఛాన్స్ ఉందనిపిస్తుంది.
ఏమండి 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 థ్యాంక్ యూ సాక్షి. ఎందుకు? ఉదయం నుండి కష్టపడినందుకు, అతిథుల ముందు మన గౌరవాన్ని నిలబెట్టినందుకు. అది మీ భార్యగా నా బాధ్యత, దానికి థ్యాంక్స్ చెప్పకూడదు. సరే అయితే, మాటలతో చెప్పంలే. ఇప్పుడు ఓకేనా? మీకు మధ్యన సరసాలు బాగా ఎక్కువైపోతున్నాయి. ప్రేమ ఎక్కువైతే అంతే మరి, అన్నీ ఎక్కువ అవుతాయి. ఆహా, అవునా? అవును. నీకు కూడా నా మీద ప్రేమ పెరిగింది కాబట్టే కొత్త పెళ్లి కూతురులా ఇలా పాల గ్లాస్తో వచ్చావు. మీరు పొరపడ్డారు. నేను పాలు తీసుకొచ్చింది మీకోసం కాదు, సిద్ధు కోసం. వాడు మన రూమ్లో ఉన్నాడేమోనని చూడ్డానికి వచ్చాను. నా కోసమే అని ఒక్క అబద్ధం చెప్పొచ్చుగా సాక్షి. పాలు తాకపోయినా ప్రేమతో ఉప్పొంగిపోయేవాణ్ణి. నిజం చెప్పనా? ఇవి మీకోసమే తీసుకొచ్చాను. ఏదో మిమ్మల్ని టీస్ చేద్దామని అలా అన్నాను. కిచెన్లో గారెల దగ్గర టీస్ చేసింది సరిపోలేదా? ఇలా బెడ్రూమ్లో కూడా అవసరమా? ఏదో సరదాకి అలా. దీనికి కూడా హట్ అయితే ఎలా శ్రీవారు? సర్లే, అన్నది నువ్వే కదా, అడ్జస్ట్ చేసుకుంటాను. ఏ మాటకు ఆ మాటే కానీ ఈరోజు గారెలు మాత్రం చాలా బాగున్నాయి. చందు, తనూజ కూడా చాలా రుచిగా ఉన్నాయని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. నిజంగా జంట చూడముచ్చటగా ఉందండి. ఒకరినొకరు అర్థం చేసుకోవడమే కాదు, అడ్జస్ట్ చేసుకుంటున్నారు. హరిప్రసాద్ గారు పెద్దలుడి విషయంలో, ఫెయిల్ అయినా చిన్నలుడి విషయంలో మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. చందు మెంటాలిటీ ఎలాంటిదో పెళ్లికి ముందు నాకు తెలియదు, కానీ నిహారిక గారు చెల్లి మీద పెంచుకున్న ప్రేమ కొద్దీ వాళ్ళ పెళ్లికి సాయం చేశాను. ఇప్పుడు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు అందరూ సంతోషంగా ఉన్నారు, కానీ నాకే చిన్న బాధగా ఉంది. బాధ? ఎందుకు? పాపం అభిలాషని ఒంటరిగా గదిలో పెట్టాల్సి వచ్చింది. అందరితో కలవకుండా ఒక బందీలా అన్ని గదిలోకి తీసుకువెళ్ళి ఇవ్వాల్సి వచ్చింది. సాక్షి, నీకు అభి మీద కేరింగ్ ఉందని తెలుసు, కానీ బెడ్రూమ్లో మనిద్దరం ఉన్నప్పుడు ఆమె ప్రస్తావన తీసుకురావద్దు ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్. సరేనండి, పాలు చల్లారిపోతున్నాయి, తాగండి.
టైంలో ఎవరు? అమ్మా, పాపా, సిద్ధు. సిద్ధు, ఏమైంది సిద్ధు? అమ్మా, నాకు భయంగా ఉంది. ఈ రోజు మీ దగ్గరే పడుకుంటాను. సరే నాన్న, రా. ఏమైంది నాన్న, భయం ఎందుకు? పాపా, డెవిల్ నా కళ్ళోకొచ్చి భయపెడుతుంది. అమ్మా, నువ్వు తాయెత్ తీసుకొచ్చావు కదా, అది పెద్ద తాడులా చేసి నా మెడ చుట్టూ పెట్టి టైట్ చేస్తుంది. తాయెత్ ఏంటి? సిద్ధుకి దిష్టి తగిలిందని అభిలాష తాయెత్తు తీసుకొచ్చి కట్టమనిచ్చింది. అలాంటి తాయెత్తులవి ఎందుకు సాక్షి? సిద్ధు భయపడతాడని తెలీదా? ఇంకెప్పుడు అలా చేయొద్దు. సరేనండి. నువ్వు పడుకో సిద్ధు. పడుకో. నేను మార్కెట్కి వెళ్తున్నాను, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. ఫ్రూట్ జ్యూస్ నీ రూమ్లో పెట్టాను, ఏదైనా అవసరమైతే కాల్ చేయి. సరే సాక్షి. ఇంట్లో ఎవరూ లేరా? మా అమ్మ, మీ అమ్మాయి ఎక్కడ? మా అమ్మ గుడికి వెళ్ళింది, ఆంటీ రూమ్లోనే ఉన్నారు. సరే, నేను వెళ్ళొస్తాను, బాయ్. అమ్మతో ఒంటరిగా మాట్లాడడానికి ఇంకొక అవకాశం దొరికింది. ఇంట్లో ఎవరూ లేరు కాబట్టి ఈరోజు సెంటిమెంటోస్ పెంచి గతాన్ని గుర్తు చేసి నా మీద తన అభిప్రాయం మారేట్టు చెయ్యాలి. అమ్మా, నన్ను అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా నీకు? అమ్మని అమ్మ అని పిలవకుండా పరాయితానిగా చూడడం, మాట్లాడటం నాకు రావడం లేదమ్మా. ఇప్పుడంటే రోగం వచ్చి చావు దగ్గర పడి ఇలా మాట్లాడుతున్నావు, కానీ ఎన్నాళ్ళు అయిన వాళ్ళందరినీ శత్రువులుగానే చూసావు కదా. ఆ పొరపాట్లన్నింటికి పశ్చాత్తాపడుతున్నానమ్మా, క్షమించమని నీ కాళ్ళ మీద కూడా పడుతున్నాను. అయినా జాలి చూపించకపోతే ఎలాగమ్మా? జాలా నీ మీద? పాముని మచ్చిక చేసుకుని పాలు పోసి పెంచినా అది కక్కేది విషమేనే. నీ విషయంలో కూడా అంతేనే. కళ్యాణ్ ఉన్నప్పుడు నువ్వన్న ప్రతి మాట నిజమే, కానీ ఇప్పుడు నేను కంప్లీట్ గా మారానమ్మా. విషయాన్ని వేరే వాళ్ళ మీద చిమ్మడం కాదు, నేనే మింగాను. అందుకే చనిపోతున్నాను. చనిపోయే ముందు కూడా అబద్ధం ఎందుకు చెప్తాను? ఏమో, ఎవరికి తెలుసు నీ మనసులో ఇంకెన్ని కుట్రలున్నాయో, ఇంకెంతమంది నాశనం కోరుకుంటున్నావో. కన్నీటితో ప్రాధేయపడుతుంటే ఇంకా కుట్రలు అని ఎలా అనగలుగుతున్నావు? కన్న తల్లి ఇలా మాట్లాడుతూ ఉంటే, ఆ మాటలు వింటుంటే నా గుండె పగిలిపోతుందమ్మా. గుండె పగలటం కాదే, గతం గుర్తు రావాలి. నేనేం కొత్తగా పుట్టించి మాట్లాడటలేదు. నువ్వు చేసిన పాపాలే అందరి ముందు చెప్పాను. ఇప్పుడు కూడా నిన్ను చూస్తూ నీతో మాట్లాడుతుంటే ఒళ్ళంతా కంపరంగా ఉంది, రక్తం మరిగిపోతోంది. బీపీ కంట్రోల్ చేసుకోవడానికి టాబ్లెట్ కూడా వేసుకోలేదు. ఈ ఆవేశంలో నిన్నేమైనా చేయకముందే ఇక్కడ నుండి బయటికి పో. ఏం చేస్తావమ్మా, చంపేస్తావా? చంపేయ్. అందరి కోపం ద్వేషాల మధ్య జీవచ్చవల్ల బ్రతికే కన్నా జన్మనిచ్చిన నీ చేతుల్లో చావడమే మంచిదమ్మా. నిన్ను కన్నందుకే బాధపడుతున్నాను. అలాంటిది చంపిన పాపం కూడా ఎందుకు?
ఆ పాపం ఎవరికి తగలకూడదనే నీ బ్రతుకుని అర్ధాంతరంగా ముగిస్తున్నాడా దేవుడు? పోయి ఏ లోకానున్నాడో, నీకు ఆ కళ్యాణ్ గడే కరెక్ట్. ఆ విషయం దేవుడికి కూడా తెలిసి నిన్ను కూడా అక్కడికే పంపిస్తున్నాడు. నీకు మంచివాళ్ల మధ్య బతికే యోగం లేదు. అలాంటి మోసగాళ్ల కోసం అందరినీ దూరం చేసుకున్నావు. ఆఖరికి ఏకాకిలా రోడ్డును పడ్డావు. అంతే నీ బతుకు. అమ్మా ప్లీజ్ అమ్మా, అలా మాట్లాడుకు. నువ్వు నన్ను అమ్మ అని పిలవడానికి వీలేదని చెప్పాను కదా. నువ్వు నన్ను ఏం చేసినా సరే నువ్వు నమ్మే వరకు నేను అమ్మ అనే పిలుస్తాను. సిద్ధు నన్ను ద్వేషిస్తున్నా సరే ఒక అమ్మగా వాడి ప్రేమ పొందాలని చూస్తున్నాను. నువ్వు నన్ను అమ్మ అని పిలవద్దని చెప్తున్నా, నీకు దగ్గర అవ్వడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాను. నా దగ్గరికి రావద్దు, నన్ను దూరం పెట్టద్దమ్మా. నువ్వు నన్ను ముట్టుకోద్దు, వదిలే. అలా మాట్లాడద్దు. మా అమ్మని కాపాడటం అవసరమా? నేనెంత చెప్పినా వినడం లేదు, ఎంత నటించినా నమ్మడం లేదు. ఇలాంటి ప్రాణం ఉండడం కన్నా పోతేనే నాకు మంచిది కదా. అవును, అదే కరెక్ట్. నాకన్నా ముందు అమ్మ చేస్తే సింపతి గేమ్ ఇంకా బాగా ఆడొచ్చు. నందుని సిద్ధుని పూర్తిగా నా వైపు తిప్పుకోవచ్చు. ప్రాణం పోయే వరకు టాబ్లెట్ తీస్తున్నట్టు నటిస్తే చాలు, నా చేతికి మట్టంటుకుండా ప్రాణం పోతుంది. పక్కనే ఉండి కూడా కాపాడుకోలేకపోయానన్న కారణమూ దొరుకుతుంది. ఇంకెంతసేపు కొట్టుకుంటావే? చావు, అమ్మగా నాకు ప్రాణం పోసావు, కూతురిగా నీ ప్రాణం తీసి నేను రాత మార్చుకుంటానే. ఏమైందవి? నువ్వు వెళ్ళిన తర్వాత అమ్మతో మాట్లాడడానికి వచ్చాను. సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయింది. టాబ్లెట్ దొరకడం కొంచెం లేట్ అయింది. ఇంతలో ఇలా ఆంటీ. అమ్మా నన్ను చూడమ్మా, నాతో మాట్లాడు. నీకేం కాదు, నేనున్నాను కదమ్మా. ఈ ఇంట్లో ప్రాణం పోతే నా ప్రాణం పోవాలి తప్ప మీకెవ్వరికి ఏం కాకూడదు. సాక్షి, వెంటనే అంబులెన్స్ కి కాల్ చేయి, నాకు చాలా భయంగా ఉంది. అమ్మా అమ్మా ఆంటీ అమ్మా. అభి టాబ్లెట్ ఇవ్వడం ఒక్క క్షణం లేట్ అయి ఉంటే చాలా ప్రమాదం జరుగుండేది. నీకేం కాలేదు కదా అమ్మా,
మీ అమ్మాయి మన క్షేమం కోరి వచ్చిందని ఇప్పటికైనా నమ్మండి ఆంటీ. నీకేం కాలేదమ్మా, అది చాలు నాకు. నీకేమన్నా జరిగితే నేను బ్రతకలేనమ్మా, లేవంటే నాకు ప్రాణం. అనాథ పిల్లల ఆపరేషన్ కోసం నేను డబ్బు అడిగాను కదా, అవి డిపాజిట్ చేయలేదా? నందుకు చెప్పాను బాబు. నేను చేయలేదు సార్. ఒక పర్సన్కి మన ఆఫీస్ నుండి అంత డబ్బు ఒకేసారి ట్రాన్స్ఫర్ చేయకూడదు, అది రూల్. నా పేరు మీద డబ్బులు వేయడానికి రూల్స్ అడ్డొచ్చాయి అంటే నేను మీకు అంత పరాయివాణ్ణి అయిపోయానా? అయ్యో,